అలా మాయాబజార్ సినిమా ఉంది. మాయాబజార్ సినిమాలో కూడా అక్కినేని చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో, నేనున్నాను రామరాందర్ ఉన్నారు, ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పాలా, ఎస్వి రంగారావు అని చెప్పాలా? ఎవరికంటే నేనే హీరోయిన్. ఎవరు నేను హీరోయిన్? నేను పెళ్లి చేసుకున్న నేను జూయిట్లు పడేది నేను, కాబట్టి నేనే హీరో అని నాగేశ్వరరావు. కథ నేను కృష్ణుడి వేషం మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడు కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన. ఎస్వి రంగారావు అన్నారు అసలు మీరిద్దరు కాదు, నేను ఘటోత్కచుడు చెడు కాడిచ్చే సినిమా రైజ్ అయింది, సినిమా రిపీట్ రన్ ఇంత ఉందంచింది అంటే నా క్యారెక్టర్ని బట్టే నేనే హీరో అన్నాడు ఆయన. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నాడు, నువ్వు నేను మనం ఎవరం హీరోలు కాదు, మాయాబజార్ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి. అదే సావిత్రిగా ఒక అమాయకురాయిలైన ఒక పిల్లగా ఎంత బాగా చేసిందో మాయా శశిరేఖగా కూడా అంత అద్భుతంగా చేసేసింది. నిజమైన హీరో ఆవిడే, ఆవిడ మూలంగానే ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి నాగేశ్వరరావు అన్నారట. అంటే దాసరి గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు, కథే హీరో అంటుండేవారు. ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో, కథ చుట్టూ ఏం తిరుగుతుందో, ఏ పాత్ర తిరుగుతుందో, ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో. అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో, మాయాబజార్కి సావిత్రి హీరో, అంతే కదా సార్? అసలు ఆవిడతో మీరు ఏమేమి సినిమాలు చేశారు సార్? సూర్యకాంతం గారు పేర్లు ఇప్పుడు నేను షడర్గా నాకు గుర్తులేవు కదండి, ఒక 7-8 సినిమాలు చేశాను నేను సూర్యకాంతం గారు. సూర్యకాంతం చేశాను. ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు చూడలేదు నేను. ఏదో ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది, నాయన రెండురా రెండురా రెండు అందరూ తలకసి తినండి తలకసి తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు. అయ్యి తిన్నాయినా పొద్దునుంచి కష్టపడతాం తిను బాగుంటుంది రా, ఇది నేను స్వయంగా చేశాను అంత చక్కగా. అంటే ఒక తల్లి ప్రేమ, తల్లి ప్రేమ. ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా అనుకుంటారు కానీ ఎంత సున్నితమైన మనసు ఆవిడ చెప్పడానికి లేదు. సార్ ఆవిడతో మీరు నటించిన సందర్భంలో మీ కాంబినేషన్లు అంటారు కదా, అందులో మీరు భయపడిన సందర్భాలు కానీ జంకిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోషణ ఆవిడ క్యారెక్టర్గా భయపడతామేమో కానీ ఆవిడ మనస్తత్వం తెలిసిన ఇదిగా మేము చేయం, ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. అయిన తర్వాత మేమే చప్పట్లు కూడా అబ్బా బలి చేసావు మా అమ్మ బలి చేసావు అది డైలాగు డైలాగ్ చెప్తున్నట్టు మేము చెప్తాం, మేమందరం చెప్తామంటే డైలాగ్ డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది, ఓ రైటర్ రాసిన డైలాగ్ మనం చెప్పినట్టే ఉంటుంది. కానీ సూర్యకాంతం గారు అలాగే ఆవిడ తను ఓన్ చేసుకునేది ఆ డైలాగ్ని. అందులో రైటర్ రాసింది 50% ఉంటే మిగిలిన 50% ఈవిడ చెప్పేసింది, అంత అద్భుతంగా చేశారు. ఎందుకంటే రంగారావు గారే చాలాసార్లు ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు. మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు రాగేశ్వరరావు గారు తట్టుకోలేరు, రామారావు గారు కూడా తట్టుకోలేరు. డామినేషన్ ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో. ఇంకోసారి ఎక్కడో అంటుంది ఏదో సినిమా గుర్తు రావట్లేదు, ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది, రంగారావు గారు వచ్చుకుంటారు, ఏమన్నా నోరు దారి ఉండి ఒకసారి నోరు దారి ఉండేది ఏమే నీ ముందే పడ్డ నేను నోరు తీసాను ఉంటే నేను పెద్ద లాయర్ని కోర్టులోకి వెళ్తే అందరూ అదర కొట్టారంటారు, కానీ ఇంట్లో నేను ముందే ఇప్పుడు నేను నోరు తెరిచానా అంట. అబ్బా మీరు అన్నీ ఇదేనండి, నేను ఏమిస్తే నోరు తెరమంది ప్రసాదం పెట్టడానికి అసలు ఎంత కాంబినేషన్ కాంబినేషన్ భలేకుండే.